जीएसएम सेटिंग जीएसएम सेटिंग वाला जीएसएम सेटिंग एंटर करने पासवर्ड आने दी अड़ती है ये इधर पासवर्ड आने दी चुपड़ता अप्पो मेनो एंटर पासवर्ड पासवर्ड के ऊपर इकड़ एडमिन नंबर आने दी एडमिन नंबर अंटे एडमिन नंबर एंड ऑपरेटर नंबर रेंडो नंबर लो पेट जाए चु सेट एसएमएस टाइमर एंड सर्वर टाइमर फर्स्ट एडमिन नंबर अंटे एंटर अंटे मनमु एडमिन नंबर लो ओकेला मी नंबर बेटा मन कोण्डे आ नंबर नुंडी दिन की कमेंट्स इयो चु तीस को चु अदे ऑपरेटर है तो ओनली दिन नुंडी कमेंट्स ఇవ్వలేము దీనికి కమెంట్స్ ఇవ్వలేము ఓన్లీ రిపోర్టింగ్ అనేది మనకు వస్తుంది ఆపరేటర్ నెంబర్లో అండ్ సెట్ ఎస్ఎంఎస్ టైం అంటే ఎన్ని అవర్స్కి ఒకసారి నాకు ఎస్ఎంఎస్ రావాలి ఇక్కడ నుండి ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది ప్యానల్ అనేది జనరేట్ చేస్తుంది ఎస్ఎంఎస్ని అది సెట్ ఎస్ సర్వర్ టైం సర్వర్ టైం అంటే సర్వర్లో వెబ్లో ఆటోమేటిక్గా అప్డేట్ కావడానికి రియల్ టైం అని పెట్టుకున్నాము ఇప్పుడు దీనిలో నెంబర్ ఫీడ్ చేయాలంటే ఇక్కడ సింగిల్ యారో ఉంది కదండి మెను అవుతుంది డబుల్ యారో అవుతుంది అప్ అండ్ డౌన్ యూజ్ చేసుకొని మనము నెంబర్ అనేది ఫీడ్ చేసుకోవచ్చు సైడ్ వెళ్తే సైడ్ కర్సర్ వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇట్లా నెంబర్ అనేది ఫీడ్ చేసుకోవాలి వన్స్ ఒకసారి ప్రెస్ చేస్తే అయిపోతుంది నెంబర్ అనేది సేవ్ జిఎస్ఎం స్క్రీన్ వ్యూ జిఎస్ఎం స్క్రీన్ వ్యూ అంటే మనము అప్ బటన్ వస్తే మెసేజ్ వస్తుంది సైడ్ బటన్ వస్తే ప్యానల్ నుండి హిట్ కొట్టడం అంటాం అంటే ప్యానల్ నుండి మనకు మెసేజ్ తీసుకోవడం ఇక్కడ జిఎస్ఎం స్క్రీన్ వ్యూకి వెళ్ళి కొడతామన్నట్టు ఇది జిఎస్ఎం స్క్రీన్ వ్యూ డిఫాల్ట్ సెట్టింగ్ ఇప్పుడు దీంట్లో మనకి ఏదైనా సెట్టింగ్ రాంగ్ చేసామనుకోండి మెనూని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఫ్యాక్టరీ రీసెట్ అయిపోతుంది ఇప్పుడు మన మొబైల్ రీసెట్ అయినట్టు ఇది కూడా రీసెట్ అయిపోతుంది అప్పుడు దీనిలో సెట్టింగ్స్ అన్నీ ఫస్ట్ మేము డిఫాల్ట్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఎలా ఉంటుందో అలా వచ్చేస్తాయి ఈ ఫిఫ్త్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాక స్విచ్ ఆఫ్ అండ్ రీసెట్ డివైజ్ అని వస్తుంది అప్పుడు పవర్ బటన్ని ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి ఆన్ చేస్తే బూటింగ్ మెమరీ అని వస్తుంది మీకు అంటే ఫ్రెష్ ప్యానల్గా తయారైపోతుంది అంటే మేము మీకు కొత్త ప్యానల్ ఎట్లా ఇచ్చామో అట్లా సెట్టింగ్స్ అన్నీ ఎరేజ్ అయిపోయి న్యూ సెట్టింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది